నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించగా పోలీసులు అడ్డుకొని బయటకు పంపించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ కలెక్టరేట్ నుంచి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లాలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. ప్రధానంగా చూస్తే కనీసం గ్రామాలకి రావాల్సినటువంటి నిధులు కూడా కేటాయించకపోవడంతో పారిశుద్ధ్య పనులు ఏది కూడా వీధి దీపాలు ఏది కూడా చేయలేకపోతున్నామంటూ ఈరోజు కలెక్టరేట్ రావడం జరిగింది. కలెక్టర్కి తమ సమస్యలన్నీ కూడా చెప్పుకున్నారు. కలెక్టర్ ఎదుట బైఠాయించే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. మనతో పాటు ఉన్నటువంటి సర్పంచులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏమంటారమ్మా, ఏంటి అసలు? నా పేరు పావని, గోబిరెడ్డి పావని, విలకానిపల్లి సర్పంచ్ని నేను. మేము సర్పంచులుగా ఎన్నికైనప్పటి నుంచి మాకు ఇప్పటి వరకు 14వ సంఘం ఆర్థిక నిధులు, 15వ సంఘం ఆర్థిక నిధులు ఏవి మాకు ఇవ్వలేదండి. గ్రామాన్ని అభివృద్ధి చేయనాటికి శానిటేషన్, ఈది దీపాలు, నీళ్లు, డ్రైనేజ్లు ఇవన్నీ చేయనాటికి మాకు ఏ డబ్బులు లేవు. మా సొంత డబ్బులు పెట్టి మేము ఇవన్నీ చేస్తున్నాము. ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వాళ్లే దొంగతనం చేసి వాళ్లే వాడుకుంటున్నారు. మా ఖాతాల్లో ఏమీ ఉంచడం లేదు. మాకు తెలియకుండానే తీసేసుకుంటున్నారు. మేము అవి ఇవ్వమని కలెక్టర్ గారి కాడికి, మొన్న ఎస్పీ గారి కాడికి, అందరి కాడికి వెళ్ళి అర్జీలు ఇచ్చాము. వాళ్ళు పట్టించుకొని మా నిధులు మాకు ఇస్తే మేము గ్రామాలని అభివృద్ధి చేసుకుంటాము. ఇంకొకటి, మేము సర్పంచులుగా ఎన్నికైనప్పటి నుంచి మాకు ఒక మర్యాద కూడా లేదండి. వాలంటీర్లకు ఉన్న వాలంటీర్లు సచివాలయం అంటూ పెట్టాడు ఈ సీఎం గారు. ఎంతసేపటికి వాళ్లే ఇప్పుడు వీధి దీపాలు కావాలన్నా, నీళ్లు కావాలన్నా, డ్రైనేజీ ఏది పోయినా సర్పంచ్ కావాలి. కానీ గౌరవం ఉండదు. మాకు డబ్బులు ఇవ్వకుండా మేమేం చేయాలి? మా సొంత డబ్బులు పెట్టి అప్పులు తెచ్చి అప్పులు పాలైపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు సర్పంచులు. ఏమీ పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం. మా నిధులు మాకు ఇస్తే మేము గ్రామాలని అభివృద్ధి చేసుకుంటాము. మేము ప్రజలకు ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాము. ఇవన్నీ చేసుకుంటాము. మా డబ్బులు మాకు ఇవ్వండి. ఏమంటున్నారు ఓటర్లు? ఓటర్లకు మీరు ఏదో చెప్పుంటారు, అన్ని గ్రామాల్లో చేస్తాం అభివృద్ధి కార్యక్రమాలని. ఇప్పుడు ఏమంటారు ఓటర్లు? చేయట్లేదనేసి మమ్మల్ని తిడుతూ ఉన్నారు. మేము ఈదుల్లోకి పోవాలంటే కూడా భయంగా ఉంది. ఏం అడుగుతారో, ఏం చేయాలో, మనము ఎన్ని రోజులని మేము సొంత డబ్బులు పెడతాము, అప్పులు అవుతున్నాము, మళ్ళీ తిరిగి కట్టలేకపోతామేమో అనేసి మాకు భయం వేస్తుంది. కానీ జనాలు మాత్రము ఇల్లు ఓట్లు వేయించుకున్నారు, గెలిచినారు, కానీ గ్రామానికి ఏం చెయ్యట్లేదు. ఎట్లాంటి సర్పంచులు ఇంకోసారి గెలిపించుకోకూడదు అని మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మేమేం గ్రామాలకు చేయలేకపోతున్నాము. మేము కారణాలు చెప్తూ ఉన్నాము. మాకు ఇట్లాగా నిధులు రావట్లేదు, అందువల్ల చేయలేకపోతున్నాము అంటే నిధులు విధులు ఏమీ లేకపోవడం వల్ల సర్పంచులకు విలువ వాల్యూ ఏమీ ఉండటం లేదు. దయచేసి గవర్నమెంట్, నేను ఒకటే కోరుకుంటున్నా, మా విధులు మా నిధులు మాకిస్తే మా పంచాయతీలు మేము. ఏమైంది ఈరోజు కలెక్టర్ గారి దగ్గర బైఠాయించే ప్రయత్నం జరిగింది? ఏం జరిగింది? కలెక్టర్ గారి దగ్గర బైఠాయించడం ప్రయత్నం జరిగింది. ఇన్స్పెక్టర్ గారు వచ్చి అందరినీ లేపేశారండి. సరే, ఆయన మీ సమస్యను పైన తెలియజేస్తాం, మా చేతుల్లో కూడా ఏముంది, ఆయన చేతులు ఎత్తేస్తున్నారు. ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ వల్ల గ్రామాలకు జరిగినటువంటి నష్టం ఏంటి? ఇదే విధంగా కొనసాగితే భవిష్యత్తులో గ్రామ పంచాయతీలు ఎలా ఉంటాయి? అసలు పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడానికి కూడా ఎవడు ముందుకు రాడు. సర్పంచ్ అనేవాడికి వాల్యూ లేకుండా పోయింది. ప్రజలు లేకపోయి తలెత్తుకొని తిరుక్కోలే, చూపించలేక, ముఖం చూపించలేక ఇళ్లలో దాక్కోవడం. కొంతమంది సర్పంచులు అయితే ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతమంది సర్పంచులు ఈ మధ్య గుంటూరు జిల్లాలో అనుకుంటా అరగుండు చేసుకొని వాళ్ళ యొక్క నిరసన తెలియజేశారు. ఎన్ని చేసినా ఈ ముఖ్యమంత్రి గారికి మనసు కరగడం లేదు. అదేనండి, గ్రామాల్లో అభివృద్ధి లేకపోతే దేశ ప్రగతి కుంటిపడుతుంది. ఈ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి పెట్టడం వల్ల వాలంటీర్ పెత్తనము, వాళ్ళ చౌర్యం, వాళ్ళ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ వివరాలని సేకరించి డేటా చౌర్యం జరుగుతుంది. అదేవిధంగా మేము దానికి అన్ని కరపత్రాలు ముద్రించి ప్రజలకి మేము సమాధానం చెప్పుకోలేకుండా ఇంటింటికి కరపత్రాలు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందనేది ముద్రించి ఇంటింటికి ప్రచారం చేసి అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా అందరినీ కలిసి అందరి మంత్రుల్ని, పంచాయతీరాజ్ శాఖ మంత్రిని అందరినీ కలిసి మా నిరసన తెలియజేస్తాము. గ్రామాలన్నీ కూడా సమస్యలతో మగ్గిపోతున్నాయి. ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్పంచులు ఒక దిష్టిబొమ్మలాగా మారారు. విధులు లేవు, నిధులు లేవు అని చెప్పి ఈ సర్పంచులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమకు రావాల్సిన నిధులు విడుదల చేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. ఇదే కొన్ని పరిస్థితి. విడుదల శాఖ మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నెల్లూరు.